చేసినాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష, ఆనాడు 467,000 ఉంటే ఇవాళ 876,000 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష. తగ్గినాయా పెరిగినాయా, ఏ రకంగా విద్యుత్ వచ్చింది, ఎందుకు వచ్చింది, అప్పులు అప్పులు కొత్తగా ఇవ్వాలి, వీళ్ళు వచ్చినాక కనిపెట్టి చెప్పిన అప్పు ఏం లేదు అధ్యక్ష. బట్టి గారు ఇక్కడి నుంచి అడిగితే నేను అక్కడి నుంచి వెళ్ళి 100 సార్లు చెప్పిన, 90,000 కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ వ్యవస్థల్ని, ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం, దాని ద్వారానే ఇవ్వగలుగుతున్నామనే మాటను అక్కడి నుంచి వెళ్ళి చాలా సందర్భాలు చెప్పిన వారు కూడా ఇక్కడి నుంచి అడిగారు. ఇవాళ జరుగుతున్న చర్చలు ఏమి కొత్తగా ఇవాళ జరిగాయి కావా అధ్యక్ష? ఆ రోజు మొదటి టర్మ్లో బట్టి గారు కావచ్చు, జాన్ రెడ్డి గారు కావచ్చు, రెండవ టర్మ్లో బట్టి గారు కావచ్చు, సీదరబాబు గారు కావచ్చు, వీటన్నిటిపైన చర్చ చేసినారు. ఆనాడు మేము ఇచ్చిన సమాధానాలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇవాళ మేమేందో మాట్లాడి మసిమూసి మారకాయ చేస్తామని అనుకుంటే సాధ్యం కాదు, ప్రజల దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్కు సంబంధించిన డేటా కూడా అధ్యక్ష. అగ్రికల్చర్ సర్వీసులు ఆనాడు 19 లక్షలు ఉన్నాయి, ఇవాళ 28 లక్షలు అయినాయి అధ్యక్ష. టోటల్ సర్వీసెస్ ఆనాడు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,83,00,000 అయినాయి అధ్యక్ష. దీని కొరకే విద్యుత్ సంస్థలు అప్పులు చేసినాయి తప్ప మరి ఎట్లా చేస్తారు అధ్యక్ష? వీరు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు, చాలామంది చాలా చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించే వాళ్ళు ఉన్నారు, మంత్రివర్గంలో కూడా ఉన్నారు అధ్యక్ష. మా చేతికి వచ్చినాడే 24,000 కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం. మరి తెల్లారి ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ పెట్టాలంటే ఏమైనా మంత్రాలు ఇస్తే అయ్యేది ఉండే అధ్యక్ష? మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా? మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా, సబ్స్టేషన్లు నిర్మాణం అవుతాయా, జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా? మరి ఆడికెళ్ళి తెచ్చి కడతారు, తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి, కట్టాలి, దాన్ని సంపాదించాలి, తీర్చాలి. రాష్ట్రానికి చేసిన అప్పు కావచ్చు, విద్యుత్ సంస్థలు కార్పొరేషన్లు చేసిన అప్పులైనా కావచ్చు. ఇది చాలా స్పష్టమైన విషయం, బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మాకు ఇచ్చిపోయినాడు అప్పుతోనే ఇచ్చిపోయినారు, మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉండరా? మరి పైసలు ప్రింట్ చేసి తెస్తాయి ఏమన్నా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఎప్పుడైనా చేస్తే చేస్తుండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్ని సక్కదిద్దడానికి ఏదైనా మాన్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రింట్ చేస్తే చేసి ఉండొచ్చు అదనంగా, కానీ ఆ అధికారం మనకు లేదు కదా, రాష్ట్రాలకి అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా. ఇంత స్పష్టంగా ఉన్న విషయాన్ని కొత్తగా వీళ్ళు ఇప్పుడు కనిపెట్టినట్టు, ఆడేదో జరిగిపోతే వీళ్ళు దొరకబట్టినట్టు, కలుగు నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజలు భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది అధ్యక్ష దీనికి సంబంధించిన అభివృద్ధి సంబంధించింది. ఆ పెద్ద మనిషి ఏం చేసిండు? ఆ పెద్ద మనిషి కావాలనే అవసరం లేదు అధ్యక్ష, వీళ్ళకి నిన్ననే చెప్పారు మా నాయకులు, మేమే ఎక్కువ ఇలా చెప్పడానికి. ఇక వీరు సబ్ క్రిటికల్ క్రిటికల్ గురించి మాట్లాడినారు, సబ్ క్రిటికల్ క్రిటికల్ గురించి అధ్యక్ష. సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష, ఎవరికైనా తెలియవు అన్ని విషయాలు, పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు, ఒకటి ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి. ఇప్పటికీ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద 100 సార్లు చెప్పినాం, అయినా అర్థం కాకనో ప్రజల్ని పగదారి పట్టించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ దాన్ని చర్చ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోనే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోనే సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు 50%కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం, దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో. దీని విషయంలో ప్రజలకు పోవాలి సమాచారం. సబ్ క్రిటికల్లో కొద్దిగా బొగ్గు ఎక్కువ కాలుతుందని, సూపర్ క్రిటికల్లో తక్కువ కాలుతుందని, దాంతో పొల్యూషన్ తగ్గుతుందని లేదా పెరుగుతుందని ఈ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. సూపర్ క్రిటికల్ ద్వారా కొంత తగ్గుతుంది, అప్పటి వరకు ప్రపంచంలో మొత్తం 2014 ముందు మొత్తం ప్రపంచం సబ్ క్రిటికలే. ఈ 800 మెగావాట్ల పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిన టెక్నాలజీని తయారు చేసిన తర్వాత దీనికి సూపర్ క్రిటికల్ అని పేరు పెట్టారు, దానికి సబ్ క్రిటికల్ పేరు పెట్టినారు. అవల మన రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎన్టీపీసీ అధ్వర్యంలో నడుస్తున్నాయి కావచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థల అధ్వర్యంలో జరిగినాయైనా నిర్మాణం అయినాయన్న అన్నీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అధ్యక్ష. మన వచ్చేనాటికి
ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా ఇంతకుముందు గారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు. మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రభుత్వ ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్నారు అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష. కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు అన్నాడు అన్నాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకు ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే ప్రయత్నం పనిచేసినారు అన్నాడు. అటువంటి పరిస్థితులలో డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో, ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా తెలివి తక్కువతనమా లేదా మోసం చేయడానిక ప్రజలు మోసగించడానిక ఏముంటుంది దీంట్లో? ప్రభుత్వానికి ఏ రకంగా ఇంట్లో పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికైనా? అవుతుందా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అవుతుందా? అయినా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ కేంద్రంలోనే అవకాశం ఉంది. గతంలో 100,000 జరిగినాయి అధ్యక్ష. ఇక్కడ ఇంకో ఈ సందర్భంలో ఇంకోటి గుర్తు చేయాలి, సేమ్ టైంలో ఇక్కడ తెలంగాణలో మనం బిహెచ్ఎల్కి ఇచ్చినాడే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడానికి పూనుకున్నారు, ఒకటి విజయవాడ దగ్గర ఇంకొకటి కృష్ణపట్నంలో. విజయవాడ దగ్గర 800 మెగావాట్ల ఏదైతే వాళ్ళు నిర్మాణం చేయదలుచుకున్నారో ఆ ప్లాంటు 2,007 కోట్లకు మెషినరీకి బిహెచ్ఎల్కి నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష. మిగతాది 2,500 కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచారు అధ్యక్ష. ఆనాడు మనం ఇచ్చింది ఏమో 3,800 కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు, కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో 4,700 కోట్లకు, అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది 5,000 కోట్లకు. మనకంటే 1,800 కోట్లు ఎక్కువ, ఇంకొకటి దాదాపు 1,150 కోట్లు ఎక్కువ. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్యేగా, ఇక్కడనే ఉన్నారు, అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ పార్టీ ప్రభుత్వం. మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? మనం ఇచ్చింది 3,800 కోట్లకు, వాళ్ళు ఇచ్చింది ఒకటి 4,700కి, 4,600కి, ఇంకొకటి దాదాపు 5,000కి. ఒకటేమో 850 కోట్లు ఎక్కువ, ఒకటి 1,150 కోట్లు ఎక్కువ. అందులో కూడా 2,007 కోట్లకు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏమో బిహెచ్ఎల్కి నామినేషన్ మీదనే ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ పవర్కి మనం ఆనాడు పే చేసింది 3.90 రూపాయలు. ఇవాళ ఎన్టీపీసీ నుంచి, రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి నాకు తెలిసి 3.60 రూపాయలు, 5.60 రూపాయలు, 70 పైసలు చెల్లిస్తున్నారు. ఇది నిజమా కాదా విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పాలి సభకు. మనం ఆనాడు 10 ఏళ్ళ కిందనే 3.90 రూపాయలు తీసుకొస్తే ఇవాళ ఎన్టీపీసీకి వీళ్ళు చెల్లిస్తున్నది 5.60 రూపాయలు, 70 పైసలు అని నాకు సమాచారం ఉంది. నేను నిజమా కాదా ఆర్థిక మంత్రి గారు సభకు చెప్పాలి. దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా? అయినా అక్కడ ప్రభుత్వమే, ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది తీసుకున్నది, దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? మతలబుల సంగతి మీకెరక బాగా. బిహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోటికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇవ్వండి రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బిహెచ్ఎల్కి వేయండి, మేము మద్దతు ఇస్తాం, ఇక్కడి నుంచి నామినేషన్ మీదనే ఇవ్వండి మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అధ్యక్ష.
వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు, మేము అధికారం లేము అధ్యక్ష, మీరున్నారు, మీరు ఇంకా ఎందుకు ఆ భవనకు వస్తలేనట్టున్నారు. 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు, ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో దాంట్లో మతలబు ఉందో అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా, ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష, మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు. అధ్యక్ష, ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని, కానీ మనం 300,000 ఇస్తే ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోషం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం, సత్యహరిశ్చంద్రుడి తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీ నిరూపించుకోవడానికి, వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేము, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి, ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరు కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా, కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదన వినిపించిన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అక్కడికి వెళ్లకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళినారు. హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది, సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. సుప్రీంకోర్టు ఏమన్నది, విచారణ కొనసాగించాల్సిందే, విచారణని మీరు క్వాష్ చేయమని అడిగినారు, అది కుదరదు, కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని, మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన, ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరిని వేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. ఇక రెండవ పాయింట్, వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు, తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో
హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఒక అవుటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీలు రావడం